బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం అక్షర ఆలయం. ఈ వీడియో కొసవరకు వినే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనలో చాలామందికి, ప్రత్యేకించి మన తెలుగు వాళ్లకు, ఆంగ్ల భాష మాట్లాడితే చాలా విజ్ఞానవంతులు లేదా సంస్కారవంతులు అనుకునే భ్రమలో బ్రతికేస్తుంటుంటాం. దీనికి భిన్నంగా మనకు తెలియని అనేక అంశాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామంది ఏదైనా ఆలయానికో మందిరానికో వెళ్తే అక్కడ దేవుడు, దేవతా విగ్రహాలు, పటాలు కనిపిస్తాయి. వారికి పూజలు, భజనలు చేయడం కనిపిస్తుంటుంది. కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఆలయాల్లో అక్షరాలకు పూజలు చేస్తారు, వాటికి మందిరాలు కట్టి భజనలు చేస్తారు. అక్షరం అంటే అంత ప్రేమ ఆ గిరిజనానికి. ఇంతకీ అక్షరానికి ఆలయం ఎందుకు, ఆ ఆలయాల ప్రత్యేకత ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. నిజ జీవితంలో గిరిజన గ్రామాలకు వెళ్తే వింతైన ఆచారాలు, నమ్మకాలు, జంతు బలులు, గ్రామదేవతల పూజలు ఇటువంటివే సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ ఇందుకు పూర్తిగా భిన్నమైన గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ అక్షరాలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు. ఇలా ఎందుకు అంటే తమ మాతృభాషని రక్షించుకునేందుకు అంటారు ఆ గిరిజనులు. మాతృభాషలో మాట్లాడడం అనాగరికం అనుకునే మనం వారిని చూసి ఏమనుకోవాలి? భారతదేశంలో రికార్డులకెక్కని భాషలు ఎన్నో, అంతరించిపోతున్న వాటిని కాపాడుకునేది ఎలా? హర్యానా స్కూల్లో తెలుగు భాషా బోధన, అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య అంటూ మాట్లాడుతున్న విద్యార్థులను చూసి మనం ఎలా స్పందించాలి? అక్షర ఆలయాలు ఏమిటి అన్న విషయానికి వస్తే, అక్షరాలను ప్రతిష్ఠించి పూజించే ఆలయాలను అక్షర బ్రహ్మ ఆలయాలు అంటారు. పెద్ద ఆలయాలు నిర్మించేందుకు అవకాశం లేని చోట చిన్న మందిరాలు కట్టి అక్షరాలకు పూజ చేస్తున్నారు. అక్కడ ఆ ఆలయాలు, మందిరాలు అన్నీ కూడా సవర గిరిజనతగా నిర్మించుకున్నవే. తమ మాతృభాషను కాపాడుకోవడానికి ఇలా అక్షరానికి ఆలయం కట్టడం కంటే మంచి మార్గమేమందని వాళ్ళు అంటుంటారు. ఏపీ, ఒరిస్సా ఏజెన్సీలో సవరతగ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మేము మాట్లాడే సవర భాష చాలా పురాతనమైంది, కానీ దానికి లిపి లేదు. అందువల్ల మా పూర్వీకుల సాంప్రదాయాలు మాకు సరైన రీతిలో చేరలేదు. దాంతో లిఖిత రూపంలో ఉన్న ఇతర గిరిజన సాంప్రదాయాలనే సవర సాంప్రదాయాలుగా అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సవర సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలంటే లిపి అవసరమని మా వాళ్ళు గుర్తించారు. ఒడిశాకు చెందిన సవర పండితుడు మంగయ్య గుమాంగో 12 సంవత్సరాలు కృషి చేసి 1936లో సవర భాషకు లిపి రూపం ఇచ్చారు. అదే మా మాతృభాష. ఈ లిపి ఇంటింటికి చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినవే అక్షర బ్రహ్మ ఆలయాలు అని సవర తెగ గురువు సవర కరువయ్య అంటుంటారు. అక్షర చైతన్యం, మాతృభాష ఉద్యమం గిరిజనలో నింపేందుకే గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్ఠించారు. అక్షరమే దైవం, దానికే మేము పూజలు చేస్తాం అంటారు గిరిజనులు. అక్షరాలకు దేవాలయాలు, మందిరాలు నిర్మించి వాటి ద్వారా సవర భాష లిపిని అందరికీ నేర్పుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే మతార్పణం. మత్ అంటే దృష్టి, తార్ అంటే వెలుగు, బనోం అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తారు. అక్కడే సవర భాషను నేర్పుతారు. అందుకోసం చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటున్నారు అని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు. అక్షరమంటే ముక్కోటి దేవతలతో సమానమని సవర గిరిజన సమూహాలు భావిస్తాయి. అందుకే అక్షరానికి పూజలు చేస్తే దేవతలందరికీ పూజలు చేసినట్లేనని నమ్ముతారు. దేవతారూపంలో విగ్రహాలు లేకున్నా అక్షర బ్రహ్మ ఆలయాల్లో పండుగలు నిర్వహిస్తారు. ఇలా అక్షరాలకు గుడిగట్టి పూజించే సాంప్రదాయం మరెక్కడా ఉండదు. అక్షరంలోంచే త్రిమూర్తులు పుట్టుకొచ్చారని పెద్దలు చెప్తారు. ఓంకారం అక్షరమే. అందుకే ఓంకార రూపం వంటి ఆకారం మధ్యలో సవరలిపి అచ్చులు, హల్లులు ఉంచి వాటికే పూజలు చేస్తాం అంటారు ఆ తెగలు. మా తెగలో అక్షరానికి తప్ప వేరే దేవుడు, దేవతల విగ్రహాలకు పూజలు చేయం. ఈ లిపికి, అక్షరానికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే అని నౌగడ గ్రామ అక్షర బ్రహ్మ ఆలయ గురువు సవర వెంకట్రావు గారు చెప్పారు. సవర భాషకు లిపిని అందించిన సవర పండిట్ మంగయ్య గుమాంగో తమ ఆరాధ్యదేవమని సవర గిరిజనులు చెప్తుంటారు.
మంగయ్య గోమాంగు అందించిన అక్షరాలే సవరతెగకు ఆయుధాలని, వాటి ద్వారానే చైతన్యం పొందుతున్నామని సవర గిరిజన గురువులు అంటున్నారు. అక్షరానికి గుడికట్టి ప్రత్యేక పూజలతో సవరలిపి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నారు. సవరలిపికి 24 అక్షరాలుంటాయి. అందులో 16 అల్లులు, 8 హచ్చులు ఉంటాయి. వీటిని రాతిపై చెక్కి దేవాలయాల్లో పెడుతున్నారు. అక్షరాలను గోడలపై చిత్రాలుగా వేసి లేదా పటాలు కట్టి వాటికి మందిరాలు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం నౌగడ, ముత్యాలు, సంభాంలలోను, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నాయిగూడ, లక్కేగూడలోను అక్షరబ్రహ్మ ఆలయాలు నిర్మించాం. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామాల్లో అక్షరబ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాల పేరున ప్రచార మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియాలతో పాటు సవర భాషను కూడా నేర్పించమని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరడంతో కొన్ని పాఠశాలల్లో ఆ భాషను చేర్చారు. ఈ తరం పిల్లలు తమ మాతృభాషలోనే ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లీషు, ఒడియా వంటి భాషలను సవర భాష ద్వారా నేర్పుతున్నారు. మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఏదైనా సులభం అవుతుంది. పైగా మా సొంత భాషను వదిలి ఇతర భాషల పట్ల మోజు పెంచుకోవడం సరైనది కాదు. ఉపాధి, ఉద్యోగాల కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, కానీ మా మాతృభాష బతికుండాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. వాలంటీర్ల సహాయంతో తరగతులు చెప్తున్నాం. అందరూ ఈ తరగతులకు హాజరవుతున్నారు. సవర భాష అక్షరాలు, పదాలను చెప్తూ వాటికి సమానమైన తెలుగు, ఇంగ్లీష్, ఒడియా పదాలు రాయడం నేర్చుకుంటున్నారు అని కరువయ్య చెప్పారు. సవర భాషకు ప్రచారం కల్పిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. దానికోసం సతివాడ గిరిజన గ్రామంలో చిన్న స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నారు. పాటల ద్వారా మాతృభాషకు ప్రచారం కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కొందరు అక్షరబ్రహ్మ మందిరాలకు వచ్చి సవర భాష నేర్పుతున్నారు. నేను సవర భాష నేర్చుకున్నాను, నాకు తెలుగు కూడా బాగా వచ్చు. తెలుగు, ఒడియా, ఇంగ్లీష్ వంటి భాషల్లోని పదాలను సవర భాషలో బోధించి అర్థాలు వివరిస్తాను. దీని ద్వారా మా మాతృభాషను రక్షించుకోవడమే కాకుండా ఇతర భాషల్లోని వివిధ అంశాలను మా భాష ద్వారా నేర్చడానికి ఆస్వాదిస్తున్నాను. మాలో అందరికీ తెలుగు వచ్చు, కానీ సవర భాష అందరికీ రాదు. అందుకే మా మాతృభాషను అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను, నాలాంటి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తున్నాం అని నోక్కాలమ్మగూడ గ్రామానికి చెందిన సవర సుబ్బలక్ష్మి చెప్పారు. మాతృభాషకు మించింది ఏదీ లేదు, అది అమ్మ భాష. మాతృభాషని విస్మరిస్తే ఏ భాష అయినా మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా భాషలు అలాంటి ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దేశంలోని అనేక గిరిజన తెగలకు లిపి లేదు. లిపి లేని భాషకు ఎక్కువ కాలం మనుగడ ఉండదు. తమ భాషను బ్రతికించేందుకు సవర గిరిజనులు చేస్తున్న కృషి చాలా గొప్పది. అసలు అక్షరానికి ఆలయం కట్టడం అనేదే చాలా గొప్ప ఆలోచన. ఇదే తరహాలో వారు సవరలిపిని వ్యాప్తి చేసి సవర భాషను మంచి గుర్తింపు తీసుకురావాలి. వారి స్ఫూర్తి తెలుగుతో సహా మిగతా భాషలకు ఆదర్శం కావాలి. చివరిగా ఒడిశా సవర పండితుడు మంగయ్య గోమాంకో గారి కృషికి శ్రద్ధాంజలితో కూడిన అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో 10 మందికి చేరేలా ప్రయత్నించండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయమండలో ఆంతర్యం కనీసం ఒక్కరికైనా ప్రేరణ కలిగి మాతృభాషను బ్రతికించాలి అన్న ఆలోచన వస్తే ఈ వీడియో చేసిన ప్రయత్నానికి సార్థకత చేకూరినట్లే.